ఈ విషయంను ఎవరు సాగు చేయగలుగుతారని చెప్పేసి ఆ దూరదృష్టితోటి ఒక్కొక్క విధులో కూడా ఒక్కొక్క పర్సన్ తో నేను కన్సల్ట్ చేస్తాను. అదే విధంగా వేదకుమార్ అన్నగారు గవర్నర్ పరిపాలన ఉన్నప్పుడు మన కసెట్ సంబంధించింది, సెక్రటరీకి సంబంధించింది, ఆర్కిక్ సంబంధించింది, డిఫరెంట్ మీన్స్ లో కూడా మనకి ఎంత అన్యాయం అవుతుందని అన్నట్టు. అదేవిధంగా ఉమెన్స్ సంబంధించిన ఇంజస్టిస్ అయితే కూడా ఇక్కడ ఇండియా చర్చకున్న భాగస్వామి ఉన్న ఉమెన్స్ కి కూడా డిఫరెంట్ మీన్స్ లో కూడా వాళ్ళు నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేసేసి వాళ్ళని రిప్రజెంట్ గవర్నమెంట్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని చేసిన అన్నగారు కూడా తెలుసు. అదేవిధంగా ఈ సమావేశానికి అధ్యక్ష వచ్చిన పెద్ద ఉద్యమకారుడు శివాజన గారికి, దేశపాండే గారికి, ముజీబ్ గారికి, తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు నారాయణనారాయణ గారికి, అదేవిధంగా ఉరుతెల్లు మన ప్రొఫెసర్ గారు ఉద్యమం లోపల ఉన్నయమై నడిచిన ప్రొఫెసర్ శివర్ స్వామి గారికి, అలాగే 2001 నుంచి ఉద్యమంతో వెనుదన్న శ్రీశైలమన్న గారికి, అన్న సాటికే ఉంటాడు కదా అంబేద్కర్, ఇదందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆంధ్ర వాళ్ళు ఏం చేసినా కానీ మనం రాండుకోవడానికి ప్రయత్నిస్తాం. నేను స్పీకర్ కాదు, స్టూడీగా మాట్లాడతా. పాజిటివ్ ఉంటే రిసీవ్ చేసుకోండి, నెగిటివ్ ఉంటే రిసీవ్ చేసుకో. అయితే వాళ్ళు ఏం చేసిందంటే బైఫర్కేషన్ ఇష్యూస్ లోపల మన హైదరాబాద్ ఒక సపరేట్ ఒక రాష్ట్రం, దీనికి సపరేట్ రూల్స్ ఉన్నాయి, మురికి రూల్స్ ఉన్నాయి, సపరేట్ స్టేట్ ఇది, ఒకప్పుడు నేషన్ అనుకోండి. అటువంటిది ఉన్నప్పుడు ఒక స్టేట్ మెరిటీ అయినప్పుడు దానికి సపరేట్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొటెక్షన్ లేకపోతే మనము ప్రభుత్వాన్ని మన రైట్స్ మన ఉద్యోగుల గురించి మన రెసల్ గురించి మనం పోరాడవలసిన బాధ్యత. కానీ మనం కొత్తగా స్టేట్ ఏర్పడుతుందని ఆ యాంగిల్ చూసినందుకు మనం ఈ విధంగా ఈ అనుభవించడం జరుగుతుంది. ఎందుకంటే మన ప్రొటెక్షన్స్ ఏ డిఫరెంట్, మన రైట్స్ ఏ డిఫరెంట్. మనం ఏ ఉద్యమం చేసినా కానీ, ఇప్పుడు ఏ రిప్రజెంటేషన్ చేసినా కానీ, మన పాత పూర్వీకులు చేసిన రిపోర్ట్స్ అని కానీ మన యొక్క హైదరాబాద్ స్టేటస్ ను దృష్టిలో పెట్టుకొని రిప్రజెంటేషన్ చేస్తే మనకు న్యాయం చేయడానికి అవకాశం లేదు. మనం అది చేయడం లేదు. మనం సపరేట్ స్టేట్ ఒక స్టేట్ నుంచి బైఫర్కేషన్ అవుతున్న దాని ఆ ఉద్దేశంతో ఆ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాం కానీ అది కాదు, ఆ మూలాలు మర్చిపోతే ఈ రైట్స్ లో మనం దెబ్బతిపడడానికి అవకాశం ఏర్పడుతుంది. అది నా ఉద్దేశం. అయితే ముందు ఒక పూర్వం ఉద్యోగ సంఘం గురించి చెప్పి స్టార్ట్ చేస్తాను. అయితే మేము ఉద్యోగంగా విద్యలో నేను గోపాల్ రెడ్డి, దేశపాండే గారు, పవన్ గారు, మేము ఒక దేశపాండే గారు చీఫ్ గారు కానీ మేమంతా కలిసి ఒక బ్యాచ్ మెన్స్. అయితే మేము 95 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తోటి గారితో పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగినాక ఉద్యోగాలు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగుల సమస్య కాదు, ప్రజల సమస్యను ఏ విధంగా మనం ఎక్స్పోజ్ చేయాలని మేము అంతా కూర్చొని డిస్కషన్ చేసినాక అందరు సపోర్ట్ పెడుతుంటే తెలంగాణ ప్రాంతం నష్టపోతారన్న ఉద్దేశంతో 16 ఒక ఆయుధాన్ని తీసుకొచ్చి ఆ ఆయుధము పోని ఉద్యోగుల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, ప్రజలకు సంబంధించిన విషయం అని ఇది ప్రజలకు తీసుకోపోవడానికి ముఖ్య భూమిక పోషించిందని ప్రకారం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ వచ్చినా కాబట్టి నా బాధ్యత ఉన్నది కాబట్టి ఆ విధంగా ప్రజలకు రాజకీయ నాయకులకు అది చూసుకుపోవడానికి మేము రాత్రి పగలు కష్టపడడం జరిగింది. ముఖ్యంగా నేను స్పీకర్ రాకపోవచ్చు ఇంటర్నల్ లోపల తెలంగాణ సాధన లోపల నేను నా నమ్మకంతో నా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా మాక్సిమం కంట్రిబ్యూషన్ నాది ఉంది. నేను లేకపోవచ్చు, బయట కనిపించకపోవచ్చు, వితౌట్ మై కంట్రిబ్యూషన్ ఒక్క రిపోర్ట్ కూడా ఇప్పుడున్న ఉద్యోగుల రిపోర్ట్ కూడా ప్రతి ఇరిగేషన్ రిపోర్ట్ ప్రతి దాని కూడా నా కంట్రిబ్యూషన్ నుంచే బయటకు వచ్చింది. వితౌట్ మై కంట్రిబ్యూషన్ ఏ కూడా రిపోర్ట్ బయటకు రాలేదు. అది నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నేను తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ దానికోసం నేను పోరాడి కానీ రాజకీయంగా దేనికోసం కాదు. ముఖ్యంగా మేము చూసిన యాంగిల్ కూడా హైదరాబాద్ యాంగిల్, హైదరాబాద్ సపరేట్ స్టేట్ అని చూసిన యాంగిల్ తో చూసిన జన్మ తీసిన కేసీఆర్ గారికి ఉద్యోగ విషయాల్లో కూడా రాజకీయ నాయకుడు కేసీఆర్ గొప్ప వ్యక్తి కాలం లేదు. కానీ ఉద్యోగ విషయాలు టెక్నికల్ సబ్జెక్ట్, టెక్నికల్ సబ్జెక్ట్ అనేది ఉద్యోగులకు సంబంధించిన తెలియడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని సుదీర్ఘంగా చర్చ చేసి కేసీఆర్ గారితో స్టార్టింగ్ నుంచి డిస్కషన్ చేసేసి ఫస్ట్ బిల్గిల్ అని రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా మేము రిప్రజెంట్ చేసినంత ముఖ్యంగా ఆ రోజు 2 గంటల వరకు మేము కేసీఆర్ గారితో పిక్చర్ నేను గోపాల్ రెడ్డి కూర్చొని మాట్లాడినాక జిల్లా అసెంబ్లీ మాట్లాడినాక ఒకటి చేయించింది ఏమిటంటే హౌస్ కమిటీ, హౌస్ కమిటీ ఫస్ట్ హౌస్ కమిటీ చేసింది అది మనకు పెద్ద అసలు అక్కడి నుంచి చర్చ జరగడం జరిగింది. ఆ చర్చ నుంచి ఏమిటంటే
సంఘాలు ప్రజలు సంఘాలందరూ పార్టిసిపేషన్ చేసేసి అది చర్చనీయాంశమే. ఒకవేళ హౌస్ కమిటీ ఇంట్లో ఫస్ట్ అసెంబ్లీ అప్పుడు హౌస్ కమిటీకి వెళ్ళిపోతే అంత చర్చ రాకుండా అంత చేసుకుని రాకుండా విషయం అక్కడ దేవుడు నాకు దేవుడు ప్రకాశం చర్చ హౌస్ కమిటీ ఆ హౌస్ కమిటీ ప్రతి రోజు ప్రతి ఇష్యూస్ మీద కూడా మేము మాత్రం చర్చించి హౌస్ కమిటీ ఏం మాట్లాడండి మిగతా సభ్యులు కూడా కూర్చొని సపోర్ట్ చేయక వెళ్ళిపోతుంది కానీ ఎవరు ఏం మాట్లాడకపోతుంది. కేసీఆర్ గారు 2 గంటలు 3 గంటలు క్షుణ్ణంగా చర్చించి ఆయన ఎన్నిసార్లు మాట్లాడుతున్నారంటే గవర్నర్ చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడికి ఒక టెక్నికల్ సబ్జెక్ట్ మీద గంటల కొద్ది కూర్చొని చర్చించే మీరు చర్చించారు ఏదో లైట్ తీసుకుంటారు ఎంప్లాయీస్ ఇచ్చేవారు డే నైట్ కొంచెం చర్చించాక అవసరం మీరు కూడా గంటల కొద్ది మాట్లాడితే అసలు ఎవరు చెప్పలేకపోతారు. అప్పుడు హైకోర్టు ఇష్యూ కూడా ఒకటి వచ్చింది హైకోర్టు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇది రాదు కదా అని ఎస్ హైకోర్టు రాదు ఎవరు కాదని అది ఎఫెక్స్ కోర్టు హైకోర్టు రాదు అయితే హైకోర్టు కింద ఉన్న స్టాఫ్ మొత్తం దేని తీసుకొస్తారు అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద వస్తారు హైకోర్టు రాదు జడ్జిస్ రాదు కానీ స్టాఫ్ ఎవరికి ఎక్కడ వస్తారు అది జనరల్ ఎక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తారు కూడా అప్పుడే చెప్పడం జరిగింది హైకోర్టు వాళ్ళు కూడా సబ్జెక్ట్ కూర్చొని వచ్చారు. దాని తర్వాత మన రేవుడు ప్రకాశం తర్వాత ఇంకో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ అవన్నీ తెలుసు అయితే కమిటీ చేసినప్పుడు ఈ కమిటీస్ కూడా ప్రాపర్గా పనిచేయడం లేదని మేము పెద్ద ఎత్తున ఇది సాల్వేషన్ కాదు దీనికి ఒక అఫీషియల్ కమిటీ అదే అని చెప్పేసి దానికి ఎక్కడ దీనికి ఏమిటంటే ఇష్యూలు లైవ్ లో ఉంటారు లైవ్ లో ఉంటే ప్రజలకు తెలుస్తుంది ప్రజలకు తెలిస్తే ఉద్యమం స్టార్ట్ అయింది ఉద్యమం స్టార్ట్ అయిపోతే తెలంగాణ సాధన ఒక మంచి మార్గదర్శకం యొక్క రూట్ ఏర్పడుతుందని ఒక వేదికంటే మేము ఉద్యమం చెప్తుంది హౌస్ కమిటీ ఏం చేయడం జరిగింది హౌస్ కమిటీ కదా ఆఫీసర్స్ కమిటీ ఒక చీఫ్ సెక్రటరీ రాకపోతే చెప్పడం 2017 లోపల ఒక కమిటీ ఏం చేయడం అనేది ఒక చీఫ్ సెక్రటరీ రాకపోవడం లోపల అది ఒక చిన్న ఇష్యూ కాదు అందులో ఒక తెలంగాణ ఉద్యోగం అందులో ఒకట ఎందుకంటే అణగొక్కబడిన వర్గాల యొక్క ఒక తెలంగాణ ఉద్యోగం కూడా అదే వేయడం లోపల జరగడం జరిగింది. వీళ్ళేం చేస్తే 2 రోజులు క్లోజ్ చేయొచ్చు ఇది పెద్ద సమస్య కాదని కృష్ణ ప్రసాద్ గారు హౌస్ కమిటీ ఏం చేసినాక చర్చ అయిపోయినాక ఒక రోజు 2 రోజులు చర్చలు వాళ్ళకి ఇక అందుబట్టలేదు ఇక రోజు చర్చల మీద చర్చలు మేము ప్రిపేర్ కావాలి పోవాలి రోజు ఒక జియో ఇష్యూ చేయడం మనం జస్టిఫికేషన్ కావడం అట్లా ప్రతి సాటర్డే 27 మీటింగ్ చీఫ్ సెక్రటరీ గారితో కమిటీ చేయించినప్పుడు కమిటీ చేయించాలి మీడియాలో మాట్లాడదు పబ్లిక్ లో ఏమైనా పబ్లిక్ ఉద్యోగాలను తీసుకుపోవాలి ఉద్యోగులకు ఇన్స్పిరేషన్ ఇవ్వడం అనేది అది ఒక పెద్ద భాగస్వామ్యం చేసింది. ముఖ్యంగా అటువంటి తీసుకొచ్చినాక అసలు 2005 పట ఫస్ట్ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు అంతకుముందు రిక్రూట్మెంట్ అనేది 20, 30, 40 అనేది నాన్ లోకల్స్ డిఫరెంట్ క్యాటగిరీస్ కూడా ఓన్లీ నాన్ లోకల్స్ అని రిక్రూట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది ఎందుకంటే మనకు అవగాహన లేకపోవడం అడ్మినిస్ట్రేషన్ మనం లేకపోవడం దాని నుంచి వాళ్ళు బాగా బెనిఫిట్ ఇస్తున్నాం 20 నాన్ లోకల్స్ 30 నాన్ లోకల్స్ 40 నాన్ లోకల్స్ మిగతా అనేది లోకల్స్ మీ దగ్గర తీసుకోవడం జరిగింది అది మేము స్టడీ చేసేది లోకల్ కాదు ఆర్డర్ ఆఫ్ మెరిట్ దాని ప్రకారం రిక్రూట్మెంట్ చేయాలి అదర్వైజ్ చేయడానికి వీల్లేదని పెద్ద ఎత్తున గడబడి చేస్తే అది క్యాబినెట్ చర్చించింది చర్చించిన 124 జియో అనేది ఇష్యూ చేయడం జరిగింది మీకు అందరూ తెలుసు ఆ జియో ఇష్యూ చేసినాకనే బైఫర్కేషన్ అనేది ఊపందుకోవడం జరిగింది అప్పుడు 156 మంది గ్రూప్ 2 లో రిక్రూట్ అయిన తహసీల్దార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ మనకు ఉద్యోగాలు రావడం కూడా అప్పుడు ఉద్యోగాలు రావడం జరిగింది అందరూ తెలుసు. జనరల్ గా ఆ విధంగా చేసుకుంటూ వచ్చేసినాక మేము మెంబర్ ఆఫ్ కమిటీ ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎంతమంది ఎక్సెస్ అని మనము చెప్పడం జరుగుతుంది కానీ ఫస్ట్ పదవుల జస్ట్ పదవుల కమిషన్ ఉద్యోగాలు చేసిన కమిషన్ లో ఎంతమంది ఉద్యోగులు ఎక్సెస్ ఉన్నారు అలాగే మీరు జస్టిస్ లలిత్ కమిటీ జయభారత్ రెడ్డి కమిటీ గిరిగిరాణి కమిటీ హౌస్ కమిటీ ప్రణముఖి కమిటీ హౌస్ కమిటీ హెడెడ్ బై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఓసీఐ కమిటీ జస్టిస్ కృష్ణ కమిటీ అంటే వీళ్ళందరూ తేల్చిన ఇష్యూ మనం వదిలిపెట్టేసినాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎక్సెస్ ఎంటర్ప్రైజెస్ కూడా ఆయన ప్యాస్ కూడా చెప్తున్నారు. యాక్చువల్ గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోపల ఓన్లీ 52 డిపార్ట్మెంట్ ఎలాగో డిపార్ట్మెంట్ 52 డిపార్ట్మెంట్ లోపల ఏమన్నారంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సెక్రటరీ 52 డిపార్ట్మెంట్ వరకు అక్కడ ప్రజించేలా వర్తించాలి క్రియాశీలక పాత్ర కదా ఎవరైనా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే మేమన్నామంటే సరే
అక్కడ 52 డిపార్ట్మెంట్ మీరు ఏమిటంటే 130 డిపార్ట్మెంట్ తెచ్చుకున్నారు. ఇంకా ఒక ఇల్లీగల్ పర్మిషన్ లేదు, గవర్నమెంట్ అమెండ్మెంట్ లేదు, ఏం లేదు. సరే ఆ విధంగా మంచుకున్నప్పుడు మీరు 52 డిపార్ట్మెంట్ చేసినప్పుడు అది ప్రెసిడెంట్ లాగా లేకపోవచ్చు, పేరు చేరుంటుంది కదా. కాన్స్టిట్యూషన్ లోపల ఈక్వల్ జస్టిఫికేషన్ ఉండాలని చెప్పేసి పాపులేషన్ చేసినప్పుడు పేరు చేరు ఉండాలని డిమాండ్ చేయాలి. పేరు చేరు ఉండాలంటే అప్పుడు ఉండాలంటే మరి ఇది కూడా పేరు చేరు ఉండాలని తెలియాలని చెప్పేసి అప్పుడు మొత్తం మనం చేంజ్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి అప్పుడు రాజశేఖర్ రెడ్డి పేరు చేరు కంప్లీట్ చేసినట్లు అయిపోతుందంటే డైరెక్ట్ ఇంట్రెస్ రెఫరెంట్ లోపల యూరియన్ ఆఫ్ కోట కింద ఎట్లా రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం లేదు, పేరు చేసి డైరెక్ట్ తీసుకోవడానికి అవకాశం లేదు, యూరియన్ ఆఫ్ కోట కింద తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చక్రవర్తి మనంతా అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా అయితే అదే కుదాం విషయంలో ఒక ఆఫీసర్స్ కంటే అన్నప్పుడు మేమేమన్నామంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వర్తించని కార్పొరేషన్స్ బోర్డ్స్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వర్తించేస్తున్నాను. మేము ఒకటే చెప్పిన ఏమిటంటే కమిటీస్ లోపల రిపోర్ట్స్ లోపల ప్రభుత్వం నుంచి ఒక్క పైస ఏం తీసుకుంటో అది కంప్లీట్ కాన్స్టిట్యూషన్ కిందకి వస్తుంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొస్తారని ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము డిమాండ్ చేసాం. ఆ డిమాండ్ చేసినాకనే 2000 లో దాంట్లో కాకుండా అవుట్ సోర్సింగ్ కంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో కూడా పరిగణించాలని ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడే 2000 లో కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం బెనిఫిట్ పొందిన ప్రతి సంస్థ కూడా ప్రభుత్వం ఒక కాన్స్టిట్యూషన్ ఒక ఫండమెంటల్ రూల్ ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఎవరికి ఉండాలి? ప్రభుత్వంకు ఉండాలి. ప్రభుత్వం ఎందుకంటే అప్పటి నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా ఏమి అంటుందంటే కాన్స్టిట్యూషన్ లోపల ఇచ్చిన మన బెనిఫిట్ కూడా కాన్స్టిట్యూషన్ వాళ్ళు గౌరవించలేదు, మనం గౌరవించాం. వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక రూల్స్ నే వాళ్ళు వైలేట్ చేశారు. అయిన కానీ ప్రభుత్వం అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఎడ్డ కాన్స్టిట్యూషన్ కూడా వాళ్ళకి ఇంటిపైన చర్చ తీసుకోలేదు. మేము ఒకరికి చెప్పినాం ఎవరు వయలేషన్ చేసిన వాళ్ళని ఒక ఆఫీసర్ ప్రాసిక్యూట్ చేయండి, ప్రాసిక్యూట్ చేస్తే సెక్రెట్ అయింది ఒక్కరిని కూడా ప్రాసిక్యూట్ చేయండి, ఎందుకంటే మన ప్రభుత్వం లేదు కాబట్టి. ఎందుకంటే ఆ విధంగా మేము ప్రతి కూడా కమిటీకి ఏది ఇచ్చినా కానీ ఎవరి దగ్గర మిస్టేక్ అయిందో, వ్యవస్థ మిస్టేక్ కాదు, కాన్స్టిట్యూషన్ మిస్టేక్ కాదు, రూల్ మిస్టేక్ కాదు, ఒక పర్సన్ ఎడ్డ డిపార్ట్మెంట్ ఒక పర్సన్ మిస్టేక్ అయితే ఆయన ఒక పర్సన్ మీద చేస్తే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యోగులకు జస్టిఫికేషన్ అయితేదని కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఎవరు పట్టించుకోలేదు అసలు. అదేవిధంగా మనం ఇంకొకటి రాంగ్ వేలో కూడా జరుగుతుంది. అసెట్స్ అనేది ఏ విధంగా బైపిటేషన్ అయితే అంటుందంటే పాపులేషన్ నిష్పత్తికి సంబంధించిన అదే పాపులేషన్ నిష్పత్తి అడ్మినిస్ట్రేషన్ మాత్రము పాపులేషన్ నిష్పత్తి ఎక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడ జరగదు. అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా అంటుందంటే టెన్నిస్ కానీ డిస్టిక్ వాళ్ళ మీదకి అడ్మినిస్ట్రేషన్ అనేది బైపిటేషన్ అయిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైనా 10 ప్రకారమే బైపిటేషన్ అయిపోతుంది. కాంపిటీషన్ నిష్పత్తి నుంచి ఎంప్లాయీస్ అడ్మినిస్ట్రేషన్ బైపిటేషన్ చేస్తుంది. నేను ఎన్నో సార్లు చీఫ్ సెక్రటరీ కానీ కమలనాథన్ కానీ ప్రతి ఉడిసి కూడా చెప్తున్నాం. మనం కూడా ఏంటంటే అదే వేలు అవుతున్నాం పాపులేషన్ లెవెల్ పాపులేషన్ లెవెల్ పాపులేషన్ లెవెల్ కూడా ఎక్కువ పోవాలంటుందంటే ఇప్పుడు ఈ అసెట్స్ దాంట్లో కూడా ఎక్కడ పోవాలని అంటున్నాం. లిక్విడ్ అసెట్స్ మీద 42-58 బేసెస్ డిమాండ్ చేయాలి. అసెట్స్ కాదు మనం ఏదంటే మన ఫిక్స్డ్ అసెట్స్ మీద అది మనం డిమాండ్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ ఎవరు ఉందో వాళ్ళే ఉంటారు కానీ పాపులే ఒకవేళ లిక్విడ్ అసెట్స్ ఉన్నప్పుడు అసెట్స్ లో 42-52 అనే దాని లెవెల్ అవ్వాలి కానీ మనం అది లేదు. ప్రతి కూడా 42-52 అని మనం డిమాండ్ చేస్తాం. మనం కూడా ఏంటంటే ఉద్యమం చేసేసినట్టు మనం కూడా వాళ్ళని నేర్చుకోవాలి, మనం కూడా బ్రెయిన్ వాష్ చేసుకోవాలి, మనం కూడా ఆలోచన చేయాలి ఏమైతుంది ఏం జరుగుతున్నది. ఒకటి ప్రతి ఏదే కమిటీస్ వేస్తున్నాం, కమిటీ ఎవరు వేస్తున్నారు తెలంగాణ వాదం తెలంగాణ పనిచేసిన మీద తెలంగాణ యాంగిల్ తోటి ఆలోచన చేసే కమిటీ అక్కడ ఆఫీసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫీసర్ అక్కడ ఉంటే ఈ యాంగిల్ ఆలోచన చేస్తారు. ఎవరి ఉద్యమం గురించి తెలంగాణ గురించి అవగాహన లేని ఇక్కడ ప్రజల పడ్డ కష్టాల గురించి అవగాహన లేని పర్సన్ అక్కడ వేసినప్పుడు ఈ రూల్ గురించి దీని గురించి ఎవరు ఆలోచన చేస్తారు? ఎవరు తెలుసు ఎవరు కాదు? మనం ఉద్యోగస్తున్నాం, రోజు రిప్రజెంటేషన్ ఇస్తుంటాం, రోజు అది చేస్తుంటాం. కానీ ఆ రిప్రజెంటేషన్ ఇక్కడ కాదు, రిప్రజెంటేషన్ ఏంటంటే తెలంగాణ మనం ఆ యాంగిల్ ఆలోచన చేసి మనం స్పెషల్ చేసేస్తున్నాం. మనకి ఏం జరుగుతుందంటే ఆ లెవెల్ ఆలోచన చేసేస్తున్నాం తెలుసుకోవడానికి అవకాశం. లేకపోతే వాళ్ళు ఏంటంటే ముందు తాడేసినప్పుడు వాళ్ళు ఇదే విధంగా ఏం చేసి ఇంకా దీన్ని ఆలోచించుకోవడానికి అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చిన హైకోర్టు ఉంది, ట్రిబ్యునల్ ఉంది. ట్రిబ్యునల్ కూడా నేనే రిప్రజెంట్ చేసిన అసలు శివాజీ గారు అన్నట్టు 89th షెడ్యూల్ ఉంది, 107 10th షెడ్యూల్ ఉంది, 35 సెవెన్ ఉంది. ఈ కార్పొరేషన్ లో 35 కార్పొరేషన్స్ నేను రిప్రజెంట్ చేసి ఇంక్లూడ్ చేయించా తెలియదు ఎవరు తెలియదు వెళ్తున్నాయి 142 ఎందుకంటే అదర్ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ కానీ లోపల కార్పొరేషన్స్ ఉన్నాయి. దాని 35 కార్పొరేషన్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. 142 కార్పొరేషన్స్ ఇంక్లూడ్ అయ్యింది 10th షెడ్యూల్. చిన్నది ఏమిటంటే ఇంకా కొన్ని ఉన్నాయి
ఎక్కడంటే దాని గురించి కాకపోతే కొన్ని మనం దాని గురించి వడ్డించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. బైఫర్కేషన్ గురించి, హైకోర్టు బైఫర్కేషన్ గురించి, హైకోర్టు బైఫర్కేషన్ నిజ కాన్స్టిట్యూషన్ కావచ్చు, నిజం కావచ్చు, ఎంప్లాయీస్ బైఫర్కేట్ చేయమని, ఎంప్లాయీస్ కూడా కాదు, ఎంప్లాయీస్ ఎవరు వచ్చారు క్యారెస్టర్ మంత్ ఎంప్లాయీ మంత్ మనం డిమాండ్ చేయదు. ఒకటి క్యారెస్టర్ పంచండి, క్యారెస్టర్ పంచినాక ఆ రెస్పెక్ట్ స్టేట్ ఆ ఎంప్లాయీ ఎక్కడ ఉంటుందో ఆ రెస్పెక్ట్ స్టేట్ అని తాను దాకా ఉంచాలని చెప్పాలి మనం డిమాండ్ చేయాలి. ఎంప్లాయీ మంత్ అనే ఎంప్లాయీ మంత్ మనం ఎక్కువగా డిమాండ్ చేయదు. మన క్యారెస్టర్ క్యారెస్టర్ ఆ జిమిట్ మనం మనం చూసే వర్కౌట్ చేసే అవకాశం అవకాశం అందులో ఆ ర్యాంకింగ్ ఆలోచన చేసే వాళ్ళకే మనకు ఎంపిక అవడానికి అవకాశం పెట్టుకుంది. ఒకటి 1956 కూడా 22,000 ఎంప్లాయీస్ ఎక్సెస్ ఉన్నారని చూపించడం దాన్ని అక్కడ పోయిన నష్టాన్ని కూడా మనం క్వశ్చన్ చేయడం లేదు. ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? అది పడిస్తున్నా లేదా క్వశ్చన్ కాదు, మనం రిప్రజెంట్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా 75 కూడా 58,000 ఎంప్లాయీస్ మనకి ఎక్సెస్ ఉన్నదని చూపడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి కూడా 2,49,000 మంది ఎంప్లాయీస్ ఎక్సెస్ ఉన్నదని మనం శిక్షణ కమిషన్ రిపోర్ట్ చేయడం జరిగింది. జరిగినప్పుడు ఈ విధంగా ఎక్కడెక్కడ ఎక్సెస్ ఉన్నారని చూసుకోవాల్సిన బాధ్యత మనకు మనం చూసుకొని చూపించుకోవడం లేదు. మనం కమల్నాథన్ కమల్నాథన్ అని చెప్తుంది. కమల్నాథన్ ఏంటంటే తాను 30-60% అయిపోయింది కమల్నాథన్, 60% అయిపోయింది కమల్నాథన్ అవసరం లేదు. ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు నోడల్ ఆఫీసర్ చేయండి, నోడల్ ఆఫీసర్ చేసినా 50 డేస్ కోసం నోడల్ ఆఫీసర్ చూస్తాను, ఇద్దరు చీఫ్ సెక్రటరీ చూసుకొని వాళ్ళు ఏమైనా డైరెక్షన్ ఇస్తారు, వాళ్ళు ఏమైనా అయిపోతారు. కమల్నాథన్ నుంచి పెద్ద కంట్రీ అయిపోతుంది. ఒకటి ఫస్ట్ రిపోర్ట్ స్టేట్ మన అప్డేట్ అయినప్పుడు రిపోర్ట్ తయారు చేసినప్పుడు నేను అక్కడ హోమ్ డిపార్ట్మెంట్ ఒకట ఇది లిమిట్ జరుగుతున్నది, ఇది మనం అక్కడే మనం చెక్ పెట్టకపోతే వేణు కుమార్ గారితో కూడా ఒకసారి డిస్కషన్ చేసి మనం నష్టపోవడం అవసరం ఉంటుందని చెప్పేసి మద్రాస్ నుంచి ముగ్గురు IAS ఆఫీసర్ ఢిల్లీతో వైరస్ పోతుందంటే తీసుకుంటాను అనుకుంటున్నటువంటి ఈ విధంగా జరగబోతున్నది. వాళ్ళకి మద్రాస్ ఆఫీసర్స్ కోఆర్డినేషన్ చేసి మనం కొన్ని ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని చెప్పగలుగుతుంది. ఏదో మొత్తం కాదు కానీ అది ఏదో అనుకుంటారో అది వేసి సురేష్ అనే మన గైడ్ లైన్ వైరస్ మన మ్యాక్సిమం తెలుసుకోవాలి. అప్పుడని కూడా అన్న సఫరైన స్టేట్ తెలంగాణ కాబట్టి అసలు ఏదైనా కానీ చిన్నవాడు సఫరైన వానికి న్యాయం కోసానికి ఫస్ట్ డిమాండ్ చేయడానికి అవకాశం అతను స్టేట్ గవర్నమెంట్ స్టేట్ రియార్గనైజేషన్ ఒక కమిటీ చేసినప్పుడు నోడల్ ఆఫీసర్ను ఆంధ్ర ఆఫీసర్ చేసింది. మీరు టీవీలో చూస్తే ఎన్నో సార్లు చెప్పిన నోడల్ ఆఫీసులు సఫరైన స్టేట్ సఫరైన ఉద్యోగుల నుంచి నోడల్ ఆఫీసర్ చేయాలి. ఒక మనను నష్టపడిన స్టేట్ నుంచి నోడల్ ఆఫీసర్ చేస్తే మనం జస్టిఫికేషన్ కాదని పెద్ద చేసిన డిమాండ్ చేయడం జరిగింది. అయినా కానీ ఇవ్వలేదు. లాస్ట్ వరకు రూల్స్ గిల్స్ అన్ని చేసేసినాక పెద్ద ఎత్తున డిమాండ్ చేసేస్తే ఆ నోడల్ ఆఫీసులు ఏపీకి సంబంధించిన నోడల్ ఆఫీసర్లు కూడా మనం ఏదైతే మనకు జస్టిఫికేషన్ అన్యాయం జరిగిందో ఈ ప్రజలు మనం చీఫ్ సెక్రటరీ రాసి కూడా మళ్ళీ వాళ్ళ నోడల్ ఆఫీసర్ పోయి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఆయన చేయడం లేదు. ఇప్పటికి కూడా ఎస్ఆర్సీలో పట్ల ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఇక ఎంత జస్టిఫికేషన్ చేసినా ఫైల్ చేస్తారు చేస్తారు కాదు సెటిల్ కాదు. అదే మన ఏంటంటే గైడ్ లైన్స్ ఇష్యూలో కూడా మేము పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే గైడ్ లైన్స్ ఒకటి 18 ఉంది. అది ఎంత నష్టం మనకంటే అది చెప్పలేని నష్టం. ఎందుకంటే బైఫర్కేషన్ అయినప్పుడు ఎంప్లాయీస్ బైఫర్కేషన్ ఎంప్లాయీస్ అయినప్పుడు ఎక్స్ట్రా స్టాఫ్ సర్ప్లేస్ స్టాఫ్ ఇక్కడ ఉంటే ఇక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ పోయి పనిచేసుకోవచ్చని పెద్ద ప్లాన్ మీరు చేస్తాను. ఎంత నష్టపోయింది మన ఆందోళన మొత్తం మ్యాక్సిమం అంతా మన తెలంగాణ అయితే ఎందుకంటే ఇక్కడ మనం ఎందుకన్నాము మన వెకేషన్స్ ఉన్నాయి మన వెకేషన్స్ మనం తెచ్చుకుంటాం వాళ్ళని అక్కడ పంపాలని మన డిమాండ్ కదా అన్నప్పుడు దానికి వ్యాల్యూ ఇవ్వకుండా ఆ ఎంప్లాయీస్ మన దగ్గర తెచ్చినాం మన దగ్గర జస్టిఫికేషన్ మొత్తం మన ఇంకే ఉండాలి మొత్తం ఆ యొక్క సత్య స్టార్ట్ ఒక ప్లాన్ తీసేయమని చెప్పేసి దాన్ని డిలీట్ చేయాలి మేము ఒప్పుకోవాలని పెద్ద ఎత్తున అండ్ మన ప్రభుత్వము మన వాళ్ళు రిమార్క్ రాయాల్సిన బాధ్యత మన మీద ఎంప్లాయీస్ అధ్యయనం ఉద్యోగం చేసి తెలంగాణ సాధన చేశారు. మన నష్టమైన ప్లాన్ మనకు ఉండేవాడికి అవకాశం లేదని 18 డిగ్రీ చేసిన మేము యాక్సెప్ట్ చేస్తాం లేదని చెప్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళు రెగ్యులర్ గా ప్రమోషన్ తీసుకుంటున్నారు.
వాళ్ళు అన్న చెప్పింది ఇంతకు రిక్రూట్మెంట్ అని నా దగ్గర రిక్రూట్మెంట్ వచ్చే సవర్థం ఏమొస్తుంది రజెన్స్ రాబు వస్తుంది నా లోకల్ ఇంప్లిమెంట్ వాళ్ళు తీసుకుంటే రిక్రూట్మెంట్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కడ ఇస్తుంటారు నా లోకల్ నా లోకల్ తీసుకుంటారు ఏది వాళ్ళు అప్లై చేసుకుంటారు తీసుకున్నా వాళ్ళు ఎక్కడ ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి చూపించారు మేము కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనొచ్చు కదా లేకపోతే చిన్న క్లాస్ మనం కూడా పనిచేస్తాం ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేసి వాళ్ళు ప్రెజెంటేషన్ లేదు ఎందుకంటే ఇంటర్వ్యూ పెట్టారు 10 మార్కులు 15 మార్కులు ఇంటర్వ్యూ పెట్టారు ఇంటర్వ్యూ పెట్టుకోలేదు తెచ్చుకోలేదు కదా మీరు చేయాలి నువ్వు బేస్ కదా అది కూడా మనం పని చేయకపోతే ఎవరు చేస్తారండి అది తెలియదా ఇంటర్వ్యూ ఎంత బేసిక్ నీకు ఎస్ ఐపోర్ట్ చెప్పింది అండి 20% ఆర్లా తీసుకోవాలండి ఎస్ గౌరవించాం కాన్స్టిట్యూషన్ పార్టీ గౌరవించాం సార్ గౌరవించినప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ పెట్టేస్తే దాన్ని ఏ విధంగా చేసుకోవాలి మనకు ఒక అవకాశం దాన్ని చేసుకోవచ్చు సార్ అది అటువంటి అపార్చునిటీస్ మనం వదిలిపెట్టుకున్నప్పుడు మనకి ఎక్కువ దాన్ని ఎదగడానికి ఏదైనా లాగేస్తే ఇప్పుడు ఏంటంటే రిక్రూట్మెంట్ అయిపోతుంది రిక్రూట్మెంట్ కావాలంటే ఎవరు కదండి ప్రభుత్వం బదలాలి ఏమన్నా ప్రభుత్వం చేయడం లేదు ప్రభుత్వం డిలే చేస్తుంది ప్రభుత్వం మీద బదలాలు చేయడానికి అవకాశం ఎందుకంటే మనకు అంతా చేస్తున్నాం ప్రభుత్వం మనం తెలంగాణ గవర్నమెంట్ ఉండాల్సిన ప్రభుత్వం దాన్ని డిపెండ్ చేసుకోవాల్సింది రూపోసనే మన ప్రభుత్వం దృష్టి చేసుకోవాల్సిన బాధ్యత మనం విన్నాం కాబట్టి మనం అటువంటి కాదు శక్తి మనం కూడా మైండ్ ఫ్రేమ్ అని ఇంత ముందుగా మనం 50-60 సంవత్సరాల నుంచి మైండ్ మనం చేస్తే నష్టం చేసింది ఫ్రేమ్ వర్క్ చేసి మనం కూడా అది ఎదుగుదల ఎక్కువగా చేసింది ఒక ప్రాబ్లం అదే శివాజీ నగర్ అవకాశం అసలు ఇప్పుడు అయిపో లేదా కానీ నెగిటివ్ ఇంప్రూవ్మెంట్ కన్నా ఇంకా తీసుకొస్తే మన లోకల్ నా లోకల్ ఎదురు చేయాలని చేస్తాం మంచి బోర్డు నిర్ణయం చేస్తాం అది మనకు ఒక మంచి అపార్చునిటీ అది చేయడానికి అవకాశం ఎక్కువ అదేవిధంగా అసలు ఇక్కడ ఎవరు దాన్ని ఇంపార్టెన్స్ చేయడం లేదు అసలు దాని కారణం పట్టుకోవడం కానీ కొంతమంది చివరిలో కూడా నేను రాష్ట్రపతి రావడం కానీ విద్యలో ఒక ఉద్యోగ సంఘాల నుంచి ఒక స్టేట్ సపరేషన్ ఉద్యోగాల గురించి వచ్చిన ఫస్ట్ నేనే అనుకుంటా కొంతమంది చివరిలో కూడా ప్రణాళిక 45 నిమిషాలు కావాలి ప్రతిభా వారి గారు 45 నిమిషాల జోనల్ సిస్టాన్ని మల్టీజోనల్ సిస్టాన్ని లోకల్ సిస్టాన్ని 45 నిమిషాలు క్వశ్చన్ చేయడం జరిగింది అంత ఆమె కూడా అవగాహన అదేవిధంగా మొన్న కూడా నేను ప్రణాళికలు కూడా 15 నిమిషాలు ఇంటర్వ్యూ నా వైపు పెద్ద గొప్ప అంటే ఉద్యమం చేసినందుకు ఆ రికార్డు ఇచ్చాను ఇంటెలిజెన్స్ వాళ్ళు అక్కడ రికార్డు ఇచ్చేసి 15 నిమిషాలు రాష్ట్రపతి నాతో మాట్లాడిన తర్వాత దిగంతో మాట్లాడిన తర్వాత రాహుల్ గారితో మాట్లాడి తర్వాత వేరే కమిషన్ వాళ్ళతో మాట్లాడారు 15 నిమిషాలు మొత్తం రిక్రీజెన్స్ ఏం కావాలనేది అంత చెప్పినట్టు 10 నిమిషాలు నేను పరమేశ్వరంతో మాట్లాడుతుంది సత్యేషన్ కూడా లేదు ఆ పైన చెప్తాను ఏమనుకోకపోతే చేసింది బోర్డ్స్ హైకోర్టు వాళ్ళు ట్రిబ్యునల్ వాళ్ళు కూడా నా దగ్గర రెగ్యులర్ వస్తారు వాళ్ళు కూడా గైడ్ చేస్తారు గ్యారంటీ ఏరియా ముఖ్యంగా పనిచేసినందుకు మనందరూ భారత ఉద్యోగులు అది అక్కడ మ్యారేట్ దాని నుంచి వచ్చినది నాకు ఇంతగా ఏం లేదు మీ అందరూ పుట్టి నేను మ్యారేట్ గెయిన్ చేసుకోవడం జరిగింది నేను కూడా మీ భాగస్వామి నేను కూడా సపరైన క్యాండిడేట్ కాబట్టి అది వచ్చేసి నాకు వచ్చింది ఏమని చెప్పగలుగుతాం అదేవిధంగా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి రాష్ట్రపతి నేను దర్శించగలుగుతాను రిక్వెస్ట్ ఎక్సలెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు డూ ద జస్టిస్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ యూ ఎంప్లాయర్ ఆన్ ద ఫాలోయింగ్ పాయింట్స్ టు ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ ద అలిగేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ సెక్రటరీ ఎచ్ఓడీస్ స్టేట్ క్యాడర్ డ్యూలీ విజిటింగ్ ద క్లాజ్ అంటే సర్వే స్టాఫ్ ఎక్కడ వీకెన్సీస్ అక్కడ చేయాల్సినట్టు వాళ్ళు 10-20 సంవత్సరాలు రెగ్యులర్ ఉంటాం అదేవిధంగా వాళ్ళు ఇంకేం చేసిందంటే వస్తే అక్కడ వేకెన్సీస్ ఉందో దాన్ని చెప్పేసి 6 ఇయర్ చేసింది 6 ఇయర్ లో జిమ్మికి ఏం కాదు ఏంటంటే ఇక్కడ స్టాఫ్ అక్కడ ఓదారు 60 సంవత్సరాలు ఇది రిటైర్మెంట్ ఉండే అక్కడ వేకెన్సీస్ ఉండే వాళ్ళందరూ ఇక్కడ ఉండాలని చేసినట్టు పెద్ద జిమ్మికి అంత ఐడియా చేసింది కానీ ఉద్యోగులకు బెనిఫిట్ చేయాలని కాదు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ మూవింగ్ చేయాలి ఈ ప్రభుత్వం మీద డామినేట్ చేయాలి ఇక ఇన్ఫర్మేషన్ నాకు అందాలి అని చేసినట్టు 6 ఇయర్ చేయాలి అప్పుడు మనం గుర్తిస్తాం అదేవిధంగా చూసాం నెక్స్ట్ ద గైడ్ లైన్స్ ఇష్యూ ద నోటిఫికేషన్ చూడండి నేను ఒకటి ఏమన్నా హైకోర్టు గురించి ఏమంటే హైకోర్టు బైఫర్కేషన్ కాదు హైకోర్టు నామినేటర్ చేంజ్ చేయండి తెలంగాణ చేంజ్ ద నేమ్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ మీకు చేంజ్ అండ్ ఆల్ ద జుడిషియల్ నామినేటర్ ఎంప్లాయర్ షుడ్ బి షిఫ్టెడ్ టు ద దేర్ రెస్పెక్టివ్ నామినేటర్ చేంజ్ చేసి అండ్ ఉన్న జుడిషియల్ నాన్ జుడిషియల్ వాళ్ళు వాళ్ళు ఓల్డ్ స్టేట్ అనేది షిఫ్టెడ్ చేయమని చెప్పినాం
అదేవిధంగా నా ఇన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ అండర్టేకింగ్ విచ్ ఇస్ లొకేటెడ్ హైదరాబాద్ అసెంబ్లీ లిమిటెడ్ అస్ ఎ టెరిటోరియల్ ఎంటిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్. ద ఎంప్లాయర్ బిలాంగింగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ హౌ టు వర్క్ ఇన్ దీస్ ఇన్స్టిట్యూషన్. ఈ కార్పొరేషన్స్ బోర్డ్స్ ఇక్కడ ఉన్న తెలంగాణకి ఎక్కడ ఉండవు ఎలా పక్కన పెట్టాలి, అలా చేసిన వాళ్ళని అక్కడ తెలంగాణ వాళ్ళనే గుర్తించి తెలంగాణ వాళ్ళకి అక్కడ ఇవ్వాలని చెప్పేసి రిప్రజెంట్ చేయడం జరిగింది. ద కాన్స్టిట్యూట్ ఆఫ్ సపరేట్ జ్యుడిషియల్ కమిటీ ఫర్ రిపేటేషన్ నాన్ లోకల్ ఎంప్లాయీస్ కూడా తెలంగాణ వర్కింగ్ హెడ్ జోనల్ మల్టీ జోనల్ అండ్ డిస్టిక్ లెవెల్ క్యాడర్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్ అయితే వీళ్ళని తీసుకోవాలి. మనం కూడా ఏమన్నామంటే కమల్నాథన్ కమల్నాథన్ కమిటీ అంటున్నాం. ఎందుకంటే కమల్నాథన్ కమిటీకి జ్యుడిషియల్ పవర్స్ మనం ఎందుకు అడగమండి? అసలు 58,000 బైఫర్కేషన్ చేయడానికి 16,000 మంది ఎంప్లాయీస్ నాన్ లోకల్స్ ఉన్నారు. ఆ నాన్ లోకల్ 16,000 మంది నాన్ లోకల్ బైఫర్కేట్ చేయాలంటే మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 ఇయర్స్. అదేవిధంగా ఇంకా జోనల్ మల్టీ జోనల్ ఇవన్నీ ఉన్నాయి, డిస్టిక్ క్యాడర్స్ ఇవన్నీ అవి చేయాలని ఎప్పుడైతుందండి? ఎస్, దాన్ని కూడా జ్యుడిషియల్ కమిటీ పెట్టి జ్యుడిషియల్ పవర్స్ ఏ కమిటీ పెట్టినా కానీ డిస్ట్రిక్ట్ రిటైర్ చేస్తే కానీ జడ్జి కానీ ఎవరైనా పెట్టేసి వాళ్ళు టైం లెట్ చేయాలి, జ్యుడిషియల్ పవర్ చేయాలి, రిపోర్ట్ ఇచ్చేస్తారు. వాళ్ళ మీద ఏమిటంటే ఏ పర్సన్ ఏవైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ట్రాన్స్మిట్ చేస్తామని అందులో పర్టికులర్ లో గైడ్లైన్స్ లో పడిగాను. స్పెసిఫికేషన్ అయితే రొటీన్ గా మీరు ఆప్షన్స్ చేయండి అది ఇవ్వండి అని చెప్పి ఎక్కడైతే స్పెసిఫికేషన్ ఏమైతే రొటీన్ గా తీసి పడేసారు ఆఫీస్ కాంప్లీట్ ఆఫీస్ సత్రం పెట్టినప్పుడు నేను ట్రాన్స్మిట్ చేస్తాను మిస్టేక్ అయితే నేను మీరు ఎఫెక్ట్ అని చెప్పడానికి అవకాశం లేదండి. అదేవిధంగా ఆ గైడ్లైన్స్ కూడా ఆప్షన్స్ వచ్చింది. ఎవరికి వచ్చిందండి? ఎస్సీ ఎస్టీస్ ఫిజికల్ అండ్ వాళ్లకు ఇక్కడ ఎక్కడ ఉండడానికి ఆప్షన్ మనం కాదాను. కానీ ఇక్కడ ఉన్న ఎస్పీస్ ఇక్కడ ఉన్న ఫిజికల్ క్రాఫ్ట్ ఇక్కడ ఉన్న ఎస్సీస్ వాళ్ళకైతే ఏం కానండి? వాళ్ళు ఇక్కడ వచ్చిందనుకో వాళ్ళ సీనియర్టీ పోతారు కదా, వాళ్ళు ఇక్కడ పోవాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీస్ కోటాస్ లో కూడా ఫిజికల్ ఒక వెకెన్సీ ఉందనుకో ఉమ్మడి వాళ్ళకి ఇవ్వచ్చు, దానికి కారణం లేదు. వైఫ్ అండ్ గ్రో సెక్రటరీ ఎక్కున్నారు, నేను సెక్రటరీ ఉన్నాను, నాది ఆంధ్ర సీమాంధ్ర మా మిస్టర్ గుంటూరులో ఉంది. ఆమె ఇక్కడ వచ్చేసిందంటే హైదరాబాద్ సరౌండింగ్ లోపల ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసిందంటే నన్ను ఆంధ్ర ట్రాన్స్ఫర్ చేస్తే నేను స్పోర్ట్ గ్రౌండ్ కింద ఆమె ఇక్కడ ఉన్నాను కాబట్టి స్పోర్ట్ గ్రౌండ్ కింద పెడతాం. అది ఒక స్పోర్ట్ గ్రౌండ్ కింద పెట్టినప్పుడు ఆ అపాయింట్మెంట్ ఏంటి? ఆమె ఎక్కడానికి కూడా కూడా లేదు. కమల్నాథన్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అంత విధంగా వచ్చింది. భర్త ఇక్కడ ఉన్నప్పుడు భార్య వచ్చింది, భార్య వచ్చేసినాక ఏంటంటే భర్తను అక్కడ ఇచ్చేసినప్పుడు భార్య ఇక్కడ ఉన్నారు కదా, భార్య సర్టిఫికేట్ పెడుతుంది. భార్య ఎక్కడ రిపోర్ట్ అయింది, ఆమె ఎక్కడ వచ్చిందని కూడా ఒక్క ఎంప్లాయీ కూడా రిపోర్ట్ చేయడం లేదు, ఒక్కరు కూడా అనడం లేదని ఎక్కడండి ఇది అన్నప్పుడు ఏమైందంటే మనకు అన్యాయం జరుగుతుంది. మనకు కాదు, మనకు 4 or 5 ఇయర్స్ ఉంటుందా వేరే విషయం. కమింగ్ జనరేషన్ అన్యాయం చేయడానికి అవకాశం వాళ్ళ పిల్లలు ఇక్కడ పోగలైపోతారు. ఇంకోటి కమల్నాథన్ కూడా చెప్పడం జరిగింది, ఫస్ట్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. నేను అప్సా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు వాళ్ళతో విభేదించినప్పుడు వాళ్ళు ఏమన్నానంటే నేను అడిగి వెళ్ళినప్పుడు చెప్పిన ఎస్ వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడనే పోగలని చెప్తారు. రాదు ఒప్పుకోలేదు. లోపలికి పోయినా కమల్నాథ్ దగ్గర పోయినాక సార్ వాళ్ళకు ఒక సిట్ వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, పేరెంట్స్ అక్కడ పోతే అక్కడ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి అవకాశం అక్కడ లోకల్ సర్టిఫికేట్ అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు ఇక్కడ వస్తారు మన లోకల్ అయితే మనకు కాంపిటీషన్ అయిపోతారు అవకాశం ఇవ్వాలండి. అది ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, నేను డిమాండ్ చేస్తాను ఫస్ట్ కమల్నాథ్ కానీ. ఎందుకు అక్కడ చేసినప్పుడు డ్యూయల్ వాళ్ళకు లోకల్ సర్టిఫికేట్ కూడా మనం అప్పుడు యాక్సెప్ట్ చేయడం, ఎందుకంటే డ్యూయల్ లోకల్ సర్టిఫికేట్ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయినప్పుడు ఆటోమేటిక్ గా డీప్ క్యాన్సిలేషన్ అంత లోకల్ ఇక్కడ మనం చేసుకోవాలి. మనం ఇవ్వాలి ఇంప్లిమెంటేషన్ ప్రభుత్వంగా ప్రభుత్వం ఏం చేయడానికి అవకాశం, ప్రభుత్వం ఏం చేయడానికి అవకాశం, ప్రభుత్వం కూడా మనం మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వం దృష్టి స్వయంతో సంఘాలు ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళని గౌరవించిన మద్దతు ఇస్తాం కాబట్టి ఈ విధంగా మేము ఈ విధంగా జీవో ఇస్తున్నాం ఒకటి వాళ్ళ విషయంలో జీవో ఇస్తున్నాం. ఏం చేసాం ప్రమోషన్స్ ఇప్పుడు వాళ్ళ వేకెన్సీస్ వాళ్ళు 30% ఉన్నట్టు వరకు ఉన్న వేకెన్సీస్ అనేది అన్ని మ్యాక్సిమం ఫిలప్ చేస్తున్నాం. ఫిలప్ చేస్తున్నప్పుడు మన ఆఫీస్ కాల్ ఫోన్ చేసినప్పుడు ఓరాన్ వేయడం లేదు ఓరాన్ అయితే మనం ఎందుకంటే నేనేం చెప్తున్నా నాకే మన 30% వరకు ఏంటంటే అన్ని ఫిలప్ చేస్తుంది. ఫిలప్ చేస్తుంటే మన దగ్గర 100 మంది వేకెన్సీస్ ఇప్పుడు 38 అసిస్టెంట్ సెక్రటరీస్ అనేది 38 అసిస్టెంట్ సెక్రటరీస్ వాళ్ళు అక్కడ ఉన్నాడు. ప్రమోషన్ మన దగ్గర వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆప్షన్ పెట్టుకున్నారు. ఆప్షన్ పెట్టుకుంటే సెక్రటరీ 38 అసిస్టెంట్ సెక్రటరీస్ నెక్స్ట్ కార్పొరేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మన ఇక్కడ ప్రమోషన్స్ ఇవ్వలేదు, ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వస్తేనే వాళ్ళ వల్ల అసిస్టెంట్ సెక్రటరీస్ అయిపోతారు. ఉద్యోగం తీసుకుని తెలంగాణ ఉద్యోగం ఎవరు నడుస్తుంది మనం ఎక్కడ వేసుకోండి
ఒకరిద్దరికి ఎక్కడ చేయడానికి అవకాశం వాళ్ళకి ఎక్కడ వేస్తాం? వాళ్ళకి ఎంప్లాయీస్ ఎందుకు బాధపడుతుందంటే మనం ఉద్యోగం చేసినాం, మనకు ప్రమోషన్ చేయొచ్చు కదా, మనకు వెకెన్సీ ఎందుకు ఉంటుంది? రిక్రూట్మెంట్ అనేది పరిగణించాలని ఎందుకంటే ఎందుకంటే ప్రభుత్వం ఆధారపడుతుంది, అది కంప్లీట్ ఉన్నదాన్ని కూడా మనం ఫిర్యాదు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు 35 మంది వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు రావడానికి అవకాశం కాదు, స్పోర్ట్ స్టేట్ కోర్టు స్టేట్ మనం రైతు అంటే వాళ్ళు వచ్చేసరికి చేయనప్పుడు మళ్ళా మనం ఈ కార్పొరేషన్ కానీ హెడ్ ఆఫీస్ అనుకోండి, నర్సెస్ అనుకోండి, మళ్ళీ వాళ్ళ కంట్రోల్లో పనిచేయవలసిన పని వాళ్ళ కంట్రోల్లో మళ్ళీ మాట్లాడే అవకాశం ఇది అటువంటి చెప్పుకుంటాం మనం. మనం ఇక్కడ మనం చెక్ పెట్టకపోతే ఏ వేకెన్సీస్ లేదు, ప్లస్ ప్రభుత్వం హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందనుకో వాళ్ళు ఇక్కడ తీసుకోవాలనుకో, ప్లస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ శివాజీ అన్న గారు చెప్పినట్టు మన సూపర్ నేషన్ క్రియేట్ చేసి చేయలేస్తాం కోసం వెళ్ళడం. సూపర్ నేషన్ క్రియేట్ చేసిన ప్రమోషన్ రాగా వాళ్ళకి ఏది బెనిఫిట్ రాలేదు, మన వాళ్ళకి ప్రమోషన్ ఇక్కడ వేకెన్సీస్ ఉండదు, వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు, అది జరగడం జరుగుతుంది. అది కూడా మనం ఎలక్ట్ చేసుకోండి, మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది, ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నామంటే సరా లేకుండా మాట్లాడుతున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తుంది. అందరికీ పేరు పెరిగిన ఈ అవకాశం ఇచ్చిన వేదికపాలనే కానీ ముఖ్యంగా ఇంపు పెట్టుబడి ఏం జరుగుతుందంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, నేను అప్పటి నుంచి పోరాటం జరుగుతుంది. ఆర్కీ సంబంధించిన ఇష్యూ అసలు ఒక 100 కోట్లను సంపాదించవచ్చు కానీ బుక్స్ అనేది ఇంపార్టెంట్ బుక్స్ అనేది 100 కోట్లు ఒక బుక్ దొరకదు. బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న బుక్స్ ఒక్కొక్క బుక్ అక్కడే లేని బుక్స్ కూడా మన హైదరాబాద్ ఉన్నాయి, ఒక సెక్రటరీలో ఉన్నాయి. నేను ఒక పెద్ద మనిషి పోయి దాన్ని నా దగ్గర కూడా ఉన్నాయంటాను, ఒక్కరొక్కటి ఒక్కొక్క బుక్ 80,000 పెట్టిన కానీ ఆ బుక్ దొరకదు. నైజాం ఎట్లా అంటుందంటే అప్పుడు ఉన్న అప్రిషియేషన్స్ ఎటువంటి బుక్స్ కనెక్ట్ చేసుకుంటుంది అన్ వాల్యూ, దాని వాల్యూ కట్టలేం మనం, డైమండ్ దాని వాల్యూ పడుతుంది, ఆ బుక్ వాల్యూ పడుతుంది. అటువంటి బుక్స్ ఉన్నాయి, అటువంటి బుక్స్ ఉన్న ఆఫీసర్స్ నేను ఎంత మొర పెట్టుకున్నా అన్నా తెలుసు, అది వాడికి అలా చేసేసి ఇప్పుడు ఆ బైఫర్కేషన్ అయినప్పుడు ఆఫీస్ పోయినప్పుడు ఆ బుక్స్ అన్ని ఎత్తుకుంటుంది. ఎంత ఏం చూస్తామని ఏం చూస్తాం ఏం చూడలేదు, అన్ని ఓడినాయి. నైజాం కలెక్ట్ చేసి 85% డైరెక్టర్తో మాట్లాడినా సార్ కూడా పచ్చే మంచిగా పోయిన సార్ కూడా పోయాడు సాక్ష్యం సార్ కూడా, ఎందుకంటే చెప్పిన 85% మొత్తం నైజాం కలెక్ట్ చేసిన మన హైదరాబాద్ సంబంధించి ల్యాండ్ రికార్డ్స్ కానీ ప్రతి ఇష్యూ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ప్రతి ఇష్యూ ఉన్నాయి. వాళ్ళు అందరూ కూడా బాగా కనపడుతుంది, తెలుగు అకాడమిక్ సంఘం దాంట్లో కూడా ఏమి అడిగారు అండ్ బాగా అటువంటి ఒక్కటి ఇంకా పోయింది, ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీస్ కావు, వాళ్ళకి సంబంధం లేదు. అటువంటి దాన్ని కూడా మనం ఇష్టం అయితే ల్యాండ్ సంబంధించిన ప్రతి ఇష్యూ ఇక్కడ ఏమున్నది లేవున్నది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ సోకాడికి ప్రమోషన్ వచ్చిన ఆఫీసర్స్ వీళ్ళందరూ వాళ్ళకి గుమ్మక్క అయిపోయి మళ్ళా ల్యాండ్ కబ్జా చేయడము ఉద్యోగులకు వాళ్ళకి అనుగుణంగా పంచుకోవడము అటువంటి చేయడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా ఏమి అంటే గవర్నర్ కేసీఆర్ గారు ఉద్యమంలో ఒక అంత గొప్ప వ్యక్తి డిఫరెంట్ బుక్స్ అయినా డిఫరెంట్ పర్సన్స్ చూసిన కానీ ఒక గొప్ప గొప్ప వ్యక్తి ఉద్యమాన్ని చేశారు కానీ ఉద్యమం వచ్చినాక ఎట్టుంటది ప్రభుత్వం ప్రజలు ఏ విధంగా ఉండాలని ఆలోచించిన లేదు. ఎస్ ఉద్యమం చేసిండు, లాబింగ్ చేసిండు, ఇంకోటి రాజకీయం చేసిండు, తర్వాత సంగతి ఏంటి ఇంకా పోతే తెలంగాణ ఏ విధంగా ఉండాలని ఆలోచన చేసిండు, ఏ విధంగా ఉండాలని ఆలోచన చేసిండు. ఆ ఆలోచనకు అనుగుణంగానే మనం పనిచేసేసి మనం జరిగిన నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకోపోతే మనం నష్టం చేయడం క్రియాశీలక పాత్ర పోషించే వాళ్ళ ఉద్యోగులు కాబట్టి వ్యాపక ప్రజల తర్వాత మనం వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి ఆ డబ్బులు తీసుకున్న దాంట్లో కూడా మన భాగస్వామ్యం ఉన్నది కాబట్టి అందుకోసంటే మన బాధ్యత ఉన్నది కాబట్టి మనం చెప్తే వాళ్ళ రక్తమాంసాలు ధార పోసి మనకు ఇచ్చిన జీతాలు వాళ్ళ జీతాలు కాబట్టి వాళ్ళకి మనము సర్వెంట్స్ కాబట్టి మన బాధ్యతలు మనం నెలవాల్సిన బాధ్యత ఉన్నది. అప్పుడు ఈ ఉద్యమం చేసినాం పెద్ద ఎత్తున, కానీ ఉద్యమం కాదు ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ప్రజల సర్వీస్ చేయాలి, రాష్ట్రానికి సర్వీస్ చేయాలి, ప్రభుత్వానికి వెనుకంగా ఉండాల్సిన బాధ్యత మనకి ఉన్నది. మనం ఎందుకంటే ఒకసారి చెప్పిన అన్యాయం ఏది జరుగుతుందంటే ఉద్యోగాలు వాళ్ళు జరుగుతుందంటే నేను విడ్డూరు గోపాలరెడ్డి విధంగా చెప్పిన మమ్మల్ని కొట్టండి సెక్రటరీ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే నష్టం జరుగుతుందండి, నష్టం ఏం తగ్గదు, కానీ విధంగా నష్టం చేయడానికి అవకాశం ఏర్పడింది. ఆ నష్టాన్ని అనేది మనం ఎందుకంటే పెద్ద అనేది పెద్ద చూడడానికి అవకాశం మీద అయ్యేటట్లు మనం చూస్తాం కాబట్టి మనం ఒకవేళ టైం దొరకకపోతే వేరే కానీ మనం కంటిన్యూ రిప్రజెంటేషన్ చేస్తే ప్రభుత్వం దృష్టి పోవడానికి అవకాశం ఉంటుంది. అది నష్టాల్లో ఒక నష్టం కూడా మనకు అనుగుణంగా రావడానికి అవకాశం ఉంటుంది, అది ఎలా చేయవలసిన బాధ్యత మనం కూడా ఒడ్డు జాగ్రత్త పెట్టుకుని మనం ఎందుకు ఎవరు జీతాలు తీసుకుంటున్నాం మనం పని చేయవలసిన బాధ్యత కూడా మనందరికీ ఉన్నది. బంగారు తెలంగాణ సార్లో ఒక మన పాత్రనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా స్పీచ్ని బోరైన అందరికీ కూడా చెప్తున్నాను.